Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అచ్చన్న టార్గెట్ గా కింజారపు ఫ్యామిలీకి బీజేపీ గాలం. ఉత్తరాంధ్రలో టీడీపీకి కంచుకోట పగిలింది. ఇప్పుడు అక్కడ వైసీపీ హవా సాగుతోంది. కేవలం అరడజన్ సీట్లలోనే టీడీపీ గెలిచిన సంగతి విదితమే. ఇక ఉన్న ఎమ్మెల్యేలు మాజీలు కూడా వైసీపీ వైపు చూస్తున్నారు. అదే సమయంలో ఏపీలో కొత్తగా ప్రెసిడెంట్ అయిన బీజేపీ సోము వీర్రాజు కూడా ఆపరేషన్ ఉత్తరాంధ్ర అంటున్నారట. ఆయన ఏకంగా గంటా శ్రీనివాసరావు నుంచి మాజీ మంత్రుల తలుపులు తట్టే పనిలో తెగ బిజీగా ఉన్నారు. వైసీపీలో చేరడానికి ఇష్టపడిన నేతల లిస్టు పట్టుకుని మరీ తమ వైపు లాక్కోవాలని చూస్తున్నారు. అలా 3 జిల్లాల్లో చాలామంది ఉన్నారట. అందులో అచ్చెన్నాయుడు పేరు ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ వచ్చి ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఇప్పుడు నెగిటివ్ వచ్చింది. మరి రాజకీయాల్లో బీజేపీ మీద నెగిటివిటీ పోయి పాజిటివ్నెస్ వస్తుందా అని ఆ పార్టీ నేతలు ఆశగా చూస్తున్నారట. అచ్చెన్నాయుడు అరెస్ట్ కావడం నుంచి దాదాపు 3 నెలల పాటు ఇంటి ముఖం చూడకుండా రిమాండ్ ఖైదీగా ఉండడాన్ని కింజారపు కుటుంబంతో పాటు అనుచరులు అసలు తట్టుకోలేకపోతున్నారట. నిజానికి అబ్బాయి రామ్మోహన్ నాయుడు అయితే ఒక దశలో జెండా ఎత్తేద్దామనుకున్నారని టాక్. అలాగే అమ్మాయి ఆదిరెడ్డి భవాని కూడా జై బీజేపీ అనేస్తుందని వినికిడి. వీరంతా బాబాయ్ డిసిషన్ కోసమే చూస్తున్నారట. ఇక అచ్చెన్నాయుడు టీడీపీ మీద రగులుతున్నారని వస్తున్న టాక్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి టీడీపీ అధినాయకత్వం నానా తంటాలు పడుతోంది. ఏకంగా అచ్చెన్నాయుడు ఉన్న ఆసుపత్రికే చిన్నబాబు లోకేష్ ఫోన్ చేసి మరీ ఆరోగ్యం గురించి వాకప్ చేస్తూనే తాజా రాజకీయ పరిణామాల మీద కూడా చర్చించినట్లుగా చెబుతున్నారు. మీకు మేమున్నాం, అంతా కలిసి పనిచేద్దామని చిన్నబాబు అచ్చెన్నతో అన్నట్లుగా ఒక సెక్షన్ మీడియాలో న్యూస్ వచ్చింది. దానికి అచ్చెన్నాయుడు కూడా వైసీపీని కుమ్మేద్దాం అంటూ పాజిటివ్గా రియాక్ట్ అయినట్లుగా కూడా చెప్పుకున్నారు. ఇదంతా ఎందుకంటే అచ్చెన్న బోల్డ్ డిసిషన్ తీసుకుంటారని చంద్రబాబు సహా అంతా కలవరపడుతున్నారు. కాబట్టి అచ్చెన్నాయుడు బీజేపీలో చేరతారా అన్నది పక్కన పెడితే ఆయన మాత్రం టీడీపీ మీద గుర్రు మీద ఉన్నారని ప్రచారం అవుతోంది. తాను ఇదివరకు అచ్చెన్నను కానని హైకమాండ్కి తెలియజేస్తారని అంటున్నారు. ఇక బీజేపీలో చేరడానికి అచ్చెన్నాయుడికి అభ్యంతరాలు ఏమీ లేవని కూడా చెబుతున్నారు. ఇప్పుడు వైసీపీ వేధింపులు ఎక్కువయ్యాయి, టీడీపీ చతికిల పడిపోయింది. చంద్రబాబు నుంచి మాటలు తప్ప చేతలు లేవు. ఇక ఏపీలో టీడీపీ సీన్ కూడా కాలినట్లుగానే ఉంది. దాంతో అన్ని బేరేజ్ వేసుకుంటే అచ్చెన్నాయుడుకు బీజేపీ సేఫ్ జోన్ అని కింజారపు కుటుంబ మిత్రులు కూడా అంటున్నారు. అలాగే మోదీ దగ్గర అబ్బాయి రామ్మోహన్ నాయుడుకు మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ ప్యాక్ ఒకటి ఖరారు చేయించుకుని కాషాయం కండువా కప్పేసుకుంటే మంచిదేనని కూడా ఆయన వర్గంలో వినిపిస్తోందట. ఇక విశాఖకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఎటు కింజారపు వియంకుడే. ఇలా బలమైన సామాజిక వర్గం పెద్ద నేతలంతా టీడీపీకి గుడ్ బై కొడితే అది చంద్రబాబు పార్టీకి రీసౌండ్గానే ఉంటుంది మరి.